గైస్ ఫైనల్లీ వత్సహల్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసినాము. ఇది మెయిన్ వ్యూ వాటర్ ఫాల్ ది. అలాగే ఇట్లా పోతే ఇంకా ఉంది. ఒకసారి లైవ్ లో ఏనుగులు చూపిస్తా చూడండి, జూమ్ చేసి చూపిస్తా. అక్కడ వచ్చేసి 4 ఉన్నాయి కనబడిందా. ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే బొమ్మ పగిలిపోతుంది, అందుకని వచ్చిన కాడికి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇంకా ఒక్క కొద్దిగా జూమ్ చేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్కాస్. అందరు ఎలా ఉన్నారో హైప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మున్నార్. మున్నార్ దాటేసి ఒక 5 కిలోమీటర్లు వచ్చినాము. మున్నార్లో అయితే చూపించాల్సినవన్నీ చూపించేసినాము. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కేరళలోని మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, అదే బాహుబలి సినిమాలో ఉంది చూడు అత్తిపల్లి వాటర్ ఫాల్, ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మ్యాక్సిమమ్ 130 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం ఏమో ఎన్ని 3 అవర్స్ చూపిస్తుంది. 130 కిలోమీటర్స్కి 3 అవర్స్ చూపిస్తుంది. మ్యాక్సిమం మనం తొందరగానే కవర్ అయ్యేది అట్లా చూద్దాం. లేట్ చేయకుండా గోప్రోలో పీక్స్ అబ్బా. ఇక్కడ వ్యూస్ మాత్రం ఇంకోటి. ఈ వెళ్ళే రూట్లో ఇట్లా ల్యాండ్ స్లైడ్ వచ్చేసి చాలా పడి ఉన్నాయి, ఎక్కడ చూసినా పడి ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ రూట్ అనుకుంటా ఇది. ఇంకా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది క్లియర్ చేసినట్లున్నారు. ఇక్కడ పడింది చూడు ల్యాండ్ స్లైడ్. కొంత జాగ్రత్త ఉండాలబ్బో ఈ రూట్కి. అత్తిపల్లి వెళ్ళే దారిలో ఇక్కడ వాటర్ ఫాల్, అలాగే ఇక్కడ వాటర్ ఫాల్ చాలా ఉన్నాయి అబ్బా. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడ్డానికి దోలు తీరిపోతుంది మనకి. వాటర్ ఫాల్స్ 4 దిక్కులు, 4 వాటర్ ఫాల్స్, 2-3 ఎక్కువే ఉన్నాయి. మొత్తానికైతే కేరళ అంటే బ్యూటీ, గ్రీనరీ అంటే కేరళ, రోడ్స్ అంటే కూడా కేరళనే. ఇంత డబుల్ రూటు, ఇవి నేషనల్ హైవేస్. ఇక్కడ ఎక్కడ 4 లైన్ కనపడదని చాలామంది అంటారు. మనకి ఎప్పుడైనా కనపడుతుందేమో చూడాలా. ఇంకా ఒక 2-3 రోజులు ఉంటాం కేరళలో. గాయస్ ఇది వచ్చేసి కొల్లార్ వాటర్ ఫాల్, ఇది వచ్చేసి కొల్లార్ బ్రిడ్జ్. ఇక్కడ మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తే ఏంది బ్యూటిఫుల్, వాటర్ ఫాల్ బ్యూటిఫుల్. ఇంతకుముందు కొల్లార్ బ్రిడ్జ్, కొల్లార్ వాటర్ ఫాల్ అన్నా కదా, దాని పేరు వచ్చేసి కొల్లార్ కాదు కల్లార్. కల్లార్ వాటర్ ఫాల్, కల్లార్ బ్రిడ్జ్ ఇవి ఒరిజినల్ నేమ్స్. ఇప్పుడే సన్నీ చెప్పినాడు నాకు. మేమైతే వర్షం పడకూడదు అనుకున్నాము, దేవుడు కనికరించినాడు మా మీద. ఎందుకంటే వర్షం పడడం లేదు, అలాగే ఎండ అయితే భయంకరంగా వస్తుంది. కళ్ళ కుక్కేస్తున్నాడు, అలాగే వేడి కూడా భయంకరంగా కొడుతుంది. ఇలా ఉంటే మంచిగా ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు. ఇక్కడ ఉండే హై పీక్స్ మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ కొండలకు వచ్చేసి బండరాళ్ళకి వాటర్ మాదిరి ప్రవహిస్తున్నాయి, అంటే వర్షం పడిన నీళ్ళు. మీకు ఎక్కడన్నా దగ్గరగా ఉంటే, ఎక్కడన్నా దగ్గరగా ఉంటే మీకు తీసి చూపిస్తా. దగ్గరగా ఏంది, కళ్ళ ముందరకే వచ్చేసింది వాటర్ ఫాల్. మీకు అక్కడ తెల్లగా మెరుస్తుంటుంది వచ్చేసి వాటరు. ఇందాక చెప్పినా కదా కొండల మీద నీరు కారుతున్నాయి, ఆడ వచ్చేసి వాటర్ ఫాల్ మాదిరి ఫామ్ అయింది చూడు. బండరాయి మీద నుంచి నీళ్లు పారుతున్నాయి. ఇంకా అక్కడ ఇందాక నుంచి బండ మీద వాటర్ కారుతున్నాయి అన్నా కదా, ఎలా కారుతున్నాయి చూడండి అట్ట. ఇదైతే చాలా వండరప్ప. ఇక్కడ అన్ని కొండలకి అలాగే వాటర్ కారుతూనే ఉన్నాయి. అయ్యాల నుంచి చెప్తున్నది అదే, దగ్గరికి వెళ్ళి చూపిద్దామని వెయిట్ చేస్తున్నా. అలాంటిది ఆ కొండే మన దగ్గరకు వచ్చేసింది. మన దగ్గరకు కాదు, మనమే ఆ కొండ దగ్గర పోయినాము. ఏదన్నా కానీ క్లియర్ కట్గా చూపిల్లా. అది మీ అమ్మ జీవితం, ఇది ఏ ఊరు అర్థం కాదు, చాలా పెద్దగా ఉంది. ఈ మలయాళం భాష మనకు అర్థం కాదు, అసలు చదవలేము రాయలేము కూడా. రాయడానికి నువ్వు చదివింటే కదా వచ్చేది. ఈ బోర్డులు అయితే అర్థం కావడం లేదు. చాలా పెద్దగా ఉంది ఊరు ఇదేదో.
వన్ పేరు బోర్డు మీద ఎక్కడన్నా పేరు ఉంటుందేమో అని చూస్తున్నా. కానీ ఈ ఊరు చుట్టూ ఈ కొండలు వెళ్ళేటబ్బా. ఇంతకుముందు ఏ ఊరు అన్నా కదా, ఈ ఊరు వచ్చేసి అడిమలి. ఏదో ఇంగ్లీష్ బోర్డు కనబడింటే చదివి చెప్తున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా ఉంది, ఏమో క్లోజ్లో ఉందబ్బా. వ్యూస్ అయితే కేక్ అబ్బా. మన గూగుల్ తల్లి వచ్చేసి డీప్ ఫారెస్ట్లోకి తోలుకొని వచ్చింది. అయినా పిచ్చ పిచ్చగా ఉన్నాయి, క్రేజీ ఎయిర్ బెన్స్ ఉన్నాయి. ఒక పర్సన్ అయితే R15 మీకు గోపురం ఆన్ చేసే లోపల వెళ్ళిపోయినాడు. వాడు ఏమి కట్లు కొడుతున్నాడు తెలుసా, భయంకరంగా కొడుతున్నాడు. వెనకకున్న వాడైతే ఎగిరెగిరి పడుతున్నాడు కార్నరింగ్స్లో. వాడు అటు ఇటు జరుక్కుంటా కూర్చుంటాడు. గోప్రో ఆన్ చేసే లోపల వాడి ఈ హ్యాప్ పక్క పోయినాడో కూడా తెలీదు. ఈ ఫారెస్ట్లో అన్నీ ఎదురుబొంగు చెట్లే, అన్నీ మొత్తం ఇవన్నీ ఎదురుబొంగు చెట్లే. డీప్గా ఉంది ఇక్కడ. ఒక ఇక్కడ వచ్చేసి ఒక టీ ఎస్టేట్ కూడా కనపడలే, మొత్తం దట్టమైన అడివే ఇక్కడంతా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. గాయ్స్ ఇదేదో బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అలాగే నది కూడా భయంకరంగా ప్రవహిస్తుంది. ఇది గాయ్స్ నది. అలాగే ఇక్కడ చూపిద్దాం, ఊరిని చాలా భర్తీగా ప్రవహిస్తుంది. భయంకరంగా ఉందయ్యా వ్యూ నిజంగా గాయస్. బ్లాగ్లో ఏం మాట్లాడాలనేది కూడా నాకు అర్థం కాకోకుంది ఈ వ్యూస్ చూస్తుంటే. ఏం చేస్తావు, అట్లుంది మన పరిస్థితి. కేరళలో వచ్చేసి బీభత్సంగా ర్యాష్ డ్రైవింగ్ ఉంది. ఓ అబ్బా, ఎట్ట జిక్కితే అట్ట దూరేస్తున్నారు. ఒక్కోడు ఒకడు వీర లెవెల్లో తోలుతున్నాడు ఈడ. జప్ప 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 జప్ప, కారోడైనా బైకోడైనా సందు దొరికితే చాలు దూరేస్తున్నాడు. బా, వీళ్ళ డ్రైవింగ్కి సెల్యూట్. కేరళలో నేను వచ్చేసి ఒక్క హిందూ టెంపుల్ లేదు, చర్చులు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. ఇది చర్చు, బీభత్సంగా ఉన్నాయి చర్చులు. మన హిందూ టెంపుల్ వచ్చేసి ఒక్కటి చూద్దామన్నా కనపడదు. ఇదైతే ఘోరమప్ప. అందుకేనేమో కేరళలో వచ్చేసి 28% క్రిస్టియన్స్, 50% హిందూస్ ఎక్కువ వీళ్ళే ఉంటారని. వీళ్ళు కూడా హిందూస్ ఎక్కడుంటారంటే మన కర్ణాటక తమిళనాడు బార్డర్ ఉంటారు చూడు, అటు సైడ్ వాళ్ళే ఉంటారంట హిందూస్. ఇంకా ఇటు సైడ్ బీచ్ సైడ్ ఉండే వాళ్ళంతా మ్యాక్సిమం క్రిస్టియన్సే ఉంటారంట, క్రిస్టియన్స్ ముస్లిమ్స్. ఇంకా అక్కడ సైడ్ కోస్టల్ సైడ్, ఇది దాన్ని మల్బార్ అంటారు కదా, మల్బార్ కోస్ట్ అంటారు కదా, ఆ సైడ్ అంతా ఎక్కువ బీఫ్ చికెను అన్నీ మొత్తం వీళ్ళే ఉంటారంట. ఈ ఊర్లో వచ్చేసి నేను దాదాపు ఒక 5 కిలోమీటర్ల నుంచి డ్రైవ్ చేస్తున్నా. ఈ ఊరు పేరు వచ్చేసి కొత్తమంగళం. బాగుంది కదా పేరు, కొత్తమంగళం. బా, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, ఎటు చూసినా చర్చిలే. హిందూ టెంపుల్ ఒక్కటి చూద్దామంటే కనపడదు. ఇక్కడ ఇల్లు చూస్తుంటే ఒక ఇల్లు కట్టేసుకొని ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది. అంత పీస్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ విలేజెస్. ఇక్కడ డబుల్ ఫ్లోర్లు ఇల్లు తక్కువ కనపడుతున్నాయి, కానీ ఒక టౌన్లో, కానీ ఒక టౌన్లో తప్ప ఇంకెక్కడ కనపడలేదు. ఇంకా విలేజెస్ అయితే ఇలాంటి పెంకుటిల్లు కనపడుతున్నాయి ఎక్కువ మొత్తం. గైస్, ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి మలయారూర్ కాంటాండ, ఏదో అది పేరు, మలయాటూర్ కొండాండ, మలయాటూర్ కొండాండ. ఓకే, ఒక్కసారి వ్యూ చూద్దాం దిగేసి. నువ్వు దిగు స్వామి, ఎట్లా చూపిల్లా. చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. మా
దాని పక్కనే అక్కడ చర్చ్ ఉంది చూడండి. ఇక్కడ చర్చ్లు భయంకరంగా ఉన్నాయి, టెంపుల్ మాత్రం అస్సలు ఒకటి కూడా కనపడలే. గాయ్స్, కేరళలో ఓవర్టేకింగ్ అంటే పిచ్చ భయము, ఎందుకంటే ఎదురు బదురు ఇష్టానుసారం స్పీడ్ వస్తున్నారు. ఈడ హెవీ ట్రాఫిక్, ఓవర్టేక్ చేయడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇది పరిస్థితి, ఓవర్టేక్ చేయలేము, కార్ వెనకితే పోవాలి, గుద్దుకొని పోలేము కదా. గూగుల్ తల్లికి దండం కేరళలో. చూడు ఎలాంటి ప్లేస్ కుదవలకని వచ్చిందో, తార్ రోడ్డు లేదు, ఏం లేదు, ఇదేదో పార్కు మాదిరి ఉంది, జమ్మని ఇక్కడ చూపిస్తుంది. నేను ఒక రేంజ్లో స్పీడ్ కొట్టుకుంటూ పోతున్నా. ఇంతకుముందే చెక్ పోస్ట్ దాటేసి వచ్చేసినాము, అక్కడ వచ్చేసి మమ్మల్ని పోలీసు నిలబడి చెక్ చేసినాడు, అందుకు కెమెరా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చేయకూడదు కూడా, ఒకవేళ చేస్తే ఇబ్బందే, అందుకని చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్పీకి ఇంకా 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము. గైస్, ఫైనల్లీ అత్తర్పల్లి వాటర్ఫాల్ దగ్గరకు వచ్చేసిన. వాటర్ఫ్లో చూడండి కింద ఎలా ఉందో. ఇవి ఏం చెట్లో మీరు కామెంట్ చేసి చెప్పండి, ఖర్జూరా, పామ్ ట్రీసా, ఏదో నాకు తెలీదు, మిగిన తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చెట్లు. ఇక్కడ ఏదో వాటర్ఫాల్ ఉన్నట్లుంది. ఏం కనపడింది రయ్యా, అట్లా ఉన్నారు. ఓహో, ఏనుగులా. గైస్, ఆ లైవ్లో ఏనుగులు కనపడుతున్నాయి చూడు. మీకు ఒకసారి సెల్లులో జూమ్ చేసి చూపిస్తా, ఒకసారి లైవ్లో ఏనుగులు చూపిస్తా చూడండి, జూమ్ చేసి చూపిస్తా. అక్కడ వచ్చేసి 4 ఉన్నాయి కనబడిందా, ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే బొమ్మ పగిలిపోతుంది, అందుకని వచ్చిన కాడికి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇంకా ఒక్క కొద్దిగా జూమ్ చేస్తా. ది నెక్స్ట్ డే బాగానే ఉంది, ఎండ కాస్తుంది, అక్కడక్కడ క్లౌడింగ్ కూడా ఉంది. మ్యాక్సిమం ఇలా ఉంటేనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎక్కువ ప్లేసెస్. ఇంకా డైరెక్ట్ అత్తర్పల్లి వాటర్ఫాల్ దగ్గరకు వస్తుంది. గైస్, ఎవరన్నా అత్తర్పల్లి వచ్చేవాళ్ళు, ఇక్కడ చూడడానికి 2 వాటర్ఫాల్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి అత్తర్పల్లి, ఇంకోటి వచ్చేసి వజ్రహల్. ఇది వచ్చేసి అత్తర్పల్లికి బ్యాక్ సైడ్ 5 కిలోమీటర్స్ పోవాలా, అలాగే ఇక్కడ టికెట్ తీసుకోవాలా. అక్కడ టికెట్ స్టార్టింగ్ లోనే ఇస్తారు ఈ 2 ప్లేసులకి. ఇది వచ్చేసి అదే టికెట్, ఈ టికెట్ వచ్చేసి 110 రూపీస్ 2 ప్లేసులకు గాను. ఫస్ట్ మీరు అత్తర్పల్లి చూసిన తర్వాత అక్కడికి వజ్రహల్కి మీరు వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది. ఎవరన్నా మళ్ళా చూసిన తర్వాత, అత్తర్పల్లి చూసిన తర్వాత ఈ టికెట్ వచ్చేసి పడేసుకున్నారు, ఇది పడేసుకోకూడదు. ఇప్పుడు మనం 2 ప్లేస్ పోవాలనుకుంటున్నాం కదా, ఆ ప్లేస్కి వచ్చేసి ఈ టికెట్ చూపిస్తేనే మనకి ఎంట్రీ ఉంటుంది. ఎవరన్నా టికెట్ తీసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది వజ్రహాల్ చూడాలంటే అత్తర్పల్లి చూసిన తర్వాత ఈ టికెట్ ఉండాలా కంపల్సరీ, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కసారి నా పక్కనే వ్యూ ఉంది, అత్తర్పల్లి వ్యూ, లాంగ్ సైడ్ వ్యూ, ఒకసారి మీరే చూడండి. వచ్చేసి అత్తర్పల్లి ఎంట్రన్స్, ఇక్కడ నుంచే మనం అత్తర్పల్లి వాటర్ఫాల్లోకి ఎంటర్ కావాలి. అత్తర్పల్లి నుంచి ఉండే వాటర్ఫాల్స్ ఇవి, అన్ని బోర్డు మీద ఉన్నాయి, మీరు ఏది సెలెక్షన్ చేసుకుంటే అది చూసేసుకోండి. చాప్రా వాటర్ఫాల్ దగ్గర ఉంది, వజ్రహల్ వాటర్ఫాల్ దగ్గర ఉంది, మిగతావన్నీ ఇంకా లాంగ్ డిస్టెన్స్. అయితే అత్తర్పల్లి దగ్గర ఎంటర్ అయిపోయినాము, టికెట్ కూడా బొక్క పెట్టిండ్రు. అలాగే ఇక్కడ చూడు లొకేషన్ ఎలా ఉందో, ఈ పాత హైలైట్ ఉందబ్బా. ఇది వచ్చేసి ఈ పాత వచ్చేసి హ్యాండిక్యాప్డ్ ఉంటుంది నాకు తెలిసి, వీల్ దొబ్బుకోవడానికి. ఈ ఫెసిలిటీ బాగుందబ్బా, నాకు బాగా నచ్చింది ఇది. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వీల్ చైర్ ఉంటుంది కదా, దీని మీద పెట్టి తోసుకుంటా పోవచ్చు, ఈ ఆప్షన్ బాగుంది.
బాహుబలి వాటర్ ఫాల్, అత్తర్పల్లి వాటర్ ఫాల్. బాహుబలి వాటర్ ఫాల్ ఎందుకంటున్నాను అంటే బాహుబలిలో ఇక్కడే షూట్ చేసినారు, వాడు శివలింగం ఎత్తుకొని వస్తుంది కదా ఆ షూటింగ్ ఇక్కడే మొత్తం. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా. అయితే మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చేసినాము. సన్నీ నీ ఫీలింగ్ ఏమి? ఇప్పుడు వచ్చేసి మెయిన్ వ్యూ చూపిస్తా, 1, 2, 3. అదే గైస్ మెయిన్ వ్యూ పాయింట్. చూడ్డానికి ర్యాగ్ ఉంది, హైలైట్ ఉంది, మస్తు ఉంది. అది వచ్చేసి అత్తర్పల్లి వాటర్ ఫాల్, దాని బ్యాక్ సైడ్ వ్యూ ఇది. మనం వచ్చేసి అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళి రావాలి. ఇక్కడ ఇవి చూడాలంటే అత్తర్పల్లి వాటర్ ఫాల్కి ఒకసారి చుట్టూ లొకేషన్ చూపిస్తా చూడండి. అత్తర్పల్లి వాటర్ ఫాల్ వచ్చేసి పైన వ్యూ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి కింద వ్యూ అంటే ఫుల్ వ్యూ. మొత్తం వాటర్ ఫాల్ ఎలా ఉందో చూడడానికి కింద ఒక దారి ఉంటుంది, అది నేను మళ్ళీ రిటర్న్ వెళ్లేటప్పుడు ఆ రూట్ చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఈ దారి వచ్చేసి వాటర్ ఫాల్ కిందికి వెళ్తుంది. ఇప్పుడు ఆ వ్యూ చూడడానికి మనం బయలుదేరుతున్నది. కేరళకి ఎవరన్నా వస్తే అత్తర్పల్లి వాటర్ ఫాల్ మాత్రం అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి భయంకరంగా వాటర్ ఫ్లో ఉంది. ఇలాంటి సీన్ చూడాలంటే కంపల్సరీ వర్షాకాలంలోనే రావాలి. అలాగే ఇప్పుడు ఎండాకాలంలో వస్తే ఈ వ్యూ ఉండదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అప్పుడు వర్షాలు తక్కువ ఉంటాయి, ఇంత వాటర్ ఫ్లో కూడా ఉండదు. ఎవరన్నా వర్షాకాలంలో కంపల్సరీ కేరళ వస్తే అత్తర్పల్లి సైడ్ కూడా ఒక లుక్ వేసుకోండి. ఇంత పెద్ద వాటర్ ఫాల్లో మునగాలనిపిస్తుంది, ఎందుకంటే మాకు ఈత రాదు, నాకు నోడ తప్ప అంతే వచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈడ మునిగేకి ఎందుకు పోలేదంటే ఇక్కడ ఎటు చూసినా ఫిన్షింగ్ ఉంది. ఒకసారి ఫిన్షింగ్ చూపిస్తా చూడండి, మొత్తం అటు నుంచి ఇదంతా ఫిన్షింగ్ చేసేసినారు. ఈ ఫిన్షింగ్ ఎందుకు వేసింటారంటే ఇక్కడ ఎవరన్నా కింద పడడం కానీ చనిపోవడం కానీ జరిగింటుంది, సివియర్గా చాలా దెబ్బలు తగిలింటాయి, అందుకే గవర్నమెంట్ ఈ పద్ధతి తీసుకెళ్ళేమో అని నేను అనుకుంటున్నా. టికెట్ చూపించిన వెంటనే ఈ రూట్లో వస్తాము. ఈ రూట్ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే వాటర్ ఫాల్ పైన వ్యూకి వస్తాము. అలాగనే ఇక్కడ బోర్డు ఉంది కదా, వే టు ఫుల్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్, అంటే కింద వాటర్ ఫాల్ వ్యూ చూడడానికి ఈ రూట్లో వెళ్ళాలి. ఇట్లా వెళ్తే కింద వాటర్ ఫాల్ వ్యూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము ఆ వాటర్ ఫాల్ కింద వాటర్ ఫాల్ వ్యూ చూసి వచ్చి స్వెట్ వస్తుంది. దాదాపు కిలోమీటర్ ఏమో నడవాలి, అది నడిచి పైకి వచ్చి మళ్ళా చూసేదానికి దోలు తీరిపోయింది. ఫుల్ స్వెట్ ఇది గైస్, మీరు కింద వాటర్ ఫాల్ చూడాలంటే అక్కడ బోర్డు ఉంటుంది, దాన్ని చూసి ఫాల్ అయిపోండి. కానీ డెఫినెట్లీగా ఈ వాటర్ ఫాల్ మాత్రం మిస్ అవ్వదు, పక్క వచ్చి చూడండి, ఒక స్టే అనే చేయండి దీనికోసం. పైన వచ్చేసి మీరు చూసిన వెంటనే పైన మాత్రమే ఇంకా వ్యూ అయిపోయింది అనుకోవద్దండి, ఇంకా కింద కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వచ్చి పైన చూసుకున్న వెంటనే కింద కూడా చూడండి. ఇది వచ్చేసి చాప్రా వాటర్ ఫాల్, ఇది అత్తర్పల్లి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా ముందు పోతే ఇంకో వాటర్ ఫాల్ వస్తుంది, దాన్ని కూడా చూసేద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చహల్ వాటర్ ఫాల్కి కూడా వచ్చేసినాము. ఇప్పుడు చూడండి, రెండో బొక్క కూడా పెట్టేసినారు ఈ టికెట్కి. ఈ పక్క ఉంది చూడండి వచ్చహల్. ఇలా ఈ టికెట్ ఉంటే ఈ వాటర్ ఫాల్ చూడొచ్చు. మీరు అత్తర్పల్లి చూసిన తర్వాత ఇది పడేసుకున్నారనుకో ఈ వాటర్ ఫాల్ చూడలేము, ఇది ఒకటి జాగ్రత్త పెట్టుకోండి.
వాటర్ఫాల్ అని చెప్పి టికెట్ తీసుకొని యూజ్ చేస్తారు. కానీ టికెట్ లో ఇంక్లూడింగ్ విజయాల ఇంకా తలపల్లి రెండు ఉంటాయి, సేమ్ ప్రైజే. మీరు రెండు విజిట్ చేయండి, అయిపోయింది కదా అని చెప్పి ఒకటే పడేయకండి, రెండు కంపల్సరీ ఉండండి. ఇది ఇంకా వేరే బ్యూటిఫుల్ దానికంటే. కానీ ఏంటంటే అది బాహుబలి అని చెప్పేసి దానికి పేరు పడ్డది బాగా. ఇది అంత ఏం లేదు నార్మల్, బట్ ఇది కూడా మిస్ చేయకండి. ఇక్కడ నుంచే మీకు వాటర్ ఫ్లో అనేది ఎంత ఉంటుందో కనబడుతుంది. కావాలంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఫైనల్లీ మనం మెయిన్ వ్యూ దగ్గర కూడా వచ్చినాం, వత్సహల్ వాటర్ ఫాల్ దగ్గరికి. ఇదే గాయస్ వత్సహల్ వాటర్ ఫాల్. గాయస్ ఫైనల్లీ వత్సహల్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసినాము. ఇది మెయిన్ వ్యూ వాటర్ ఫాల్ది. అలాగే ఇట్లా పోతే ఇంకా ఉంది. గాయస్ ఈ అత్తరపల్లి వాటర్ ఫాల్, వత్సహల్ వాటర్ ఫాల్, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయలేదు కదా, అది చేసేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.